COVID-19 జిల్లాల పెరుగుతున్న నేపథ్యంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు శానిటైజేషన్ సిబ్బందితో పాటు వార్డ్ కౌన్సిలర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో శానిటైజేషన్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, మున్సిపల్ డిఈ సుబాని మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ గట్టిగా కష్టపడి నాగార్జున రెడ్డి గారి పర్యవేక్షణలో కరోనాను చాలా వరకు సెకండ్ ఫేజ్ లాగా మార్కాపురం టౌన్లో కూడా నిన్నామన్న మీరందరూ ఫేస్బుక్లో చూసుంటారు. గవర్నమెంట్ డాక్టర్ గారు 10 కేసులు వచ్చాయని నమోదు చేశారు. ఈరోజు మీరు చేసిన వర్క్ కాదు, కంప్లీట్గా సచివాలయాలకి మీరు చేసిన వర్క్ ఇది. శానిటరీ ఇన్స్పెక్టర్స్ గురించి మాత్రమే చేసిన వర్క్ కాదు. ఏదైతే 1-4 సచివాలయం 1 ఏదైతే 1-4 వార్డులు అనుకున్నారో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రమే కాదు, మిగతా సచివాలయం ఉద్యోగస్తులు అందరూ ఆ పరిధిలోకి వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. అందుకోసం మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో మధ్యాహ్నం వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ గారికి, కమిషనర్ గారికి, డిఈ గారికి మరియు ఇంత ప్రజల గురించి ఆలోచన చేసి కరోనా అత్యవసరమైన మీటింగ్ అయినా దయవచ్చి ప్రతి ఒక్కరు ఒక రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ చిన్నగా ఏదైతే సంవత్సరం ముందు మనం ఇబ్బంది పడి చిన్నగా ఒక గట్టి ఎక్కున్నాము, మళ్ళీ ఆ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది, దానికి తగిన చర్యలు ఏ విధంగా అయితే తీసుకోవాలో కొంచెం ఆలోచన చేసుకొని వార్డులు ఏ విధంగా అయితే ఉన్నాయో వార్డులకి తగిన విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారా లేదా అటు ఇటుగా ఉన్నారా అని ఒకసారి మధ్యాహ్నం నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిషనర్ గారు, డిఈ గారు అందరి శానిటరీ ఇన్స్పెక్టర్స్ తోటి కూర్చొని